ఒక్క మసీదు కార్తీ సహాయం చేశాడో ఆలోచించండి. అది తెలుగుదేశం పార్టీ. అందుకే అందరిని కోరుతున్నా, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ బలపడాలి. మేమందరం కలిసి అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేయడం కోసమే ఈరోజు నేను ఒక సూపర్ సిక్స్తో మీ ముందుకు వస్తున్నాం. మీ జీవితాల్లో మార్పు తేబోయేది ఈ సూపర్ సిక్స్. మీరు ఊహించిన విధంగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పోలవరం పూర్తి చేస్తే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే, నదులు అనుసంధానం చేస్తే, మా రైతులు పంటలు పండిస్తే, వాణిజ్య పంటలు పండిస్తే, 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తే, పన్నులు కడితే, అది సంపద అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి వస్తే, అమరావతి వల్ల పరిశ్రమలు వస్తే, విద్యా కేంద్రాలు వస్తే, అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత ఉపాధి వస్తుంది, అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. అది అభివృద్ధి, అది సంపద సృష్టించే విధానం, అది ప్రభుత్వానికి ఆదాయం, అప్పుడే ఈ పేదవాళ్ళ సమక్షేమం. ఒక కాలేజీ వస్తే, ఒక పరిశ్రమ వస్తే, ఒక ఇండస్ట్రీ వస్తే, ఒక రోడ్డు వస్తే అభివృద్ధి, దానివల్ల ఉపాధి వస్తుంది, ఆదాయం వస్తుంది. పరిశ్రమలు పాలదోలితే కాదు. ఇక్కడ నేను పట్టే సీమ తీసుకొచ్చాను, శ్రీశైలం నీళ్లు పొదుపు చేశాను, కరూరు జిల్లా అనంతపూర్కు నీళ్లు ఇచ్చాను, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాను, రిజర్వాయర్ నింపాను. ఎక్కడో సౌత్ కొరియాలో ఉండి కియా మోటార్ వచ్చి అక్కడ ఇండస్ట్రీ పెట్టారు. 12 లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన విధానం. దీనిపైన 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది, పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, అక్కడ భూముల విలువ పెరిగింది, ప్రతి ఒక్కరు కొనుగోలు శక్తి పెరిగింది. అది నా విధానం. అక్కడుండే ఇండస్ట్రీస్ ని పారగొడితే, తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ ని ఇష్టానుసారంగా వేధిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టమని పారిపోయే పరిస్థితికి వచ్చి తెలంగాణలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను యువతను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి. మీ వల్లనే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది. ఆ ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చా. సూపర్ సిక్స్ లో ఈ పేద ఆడబిడ్డలందరికీ, ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి మీకు ఇస్తా. ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క తల్లికి వందనం, చదువుకునే పిల్లలకి ఒక బిడ్డకు 15000, ఇద్దరు బిడ్డలుంటే 30000, ముగ్గురైతే 45000, నలుగురైతే 60000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఈ పిల్లలే మన సంపద, చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు. అదే నా ఆశయం, అది చేసి మీ రుణం తీర్చుకుంటా. అలాంటి పిల్లల కోసమే నేను కలలు కంటున్నా, కష్టపడుతున్నా. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హైటెక్ సిటీ కట్టినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు, ఆ రోజు పుట్టని వాళ్ళు కూడా ఇప్పుడు హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారు. అది నా విజన్. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డలకు ధరలు పెరిగాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగాయి.
పెరిగింది, గ్యాస్ రేట్లు పెరిగాయి. మీరు ఏది పట్టుకున్నా ప్రియమైంది. మగవాళ్ళు సంపాదించే డబ్బులు ఇంటికి కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించాను, 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4, ప్రతి ఒక్క ఆడబిడ్డకు హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం ఇస్తా. చంద్రన్నే మీ డ్రైవర్. ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకుపోవడం మా బాధ్యత. దానికి నేనే డ్రైవర్గా ఉండి ముందుకు నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు, ప్రతి ఒక్క ఇంటికి తాగునీటి సమస్య పరిష్కారం చేస్తా. ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. యువగడంలో ఇక్కడే ఫౌండేషన్ వేశారు, అక్కడ ఒక బోటు కూడా పెట్టారు. సాగునీరు, త్రాగునీరు పెదకూరపాడకిచ్చే బాధ్యత యువగడం తీసుకుంటుందని చెప్పారు. దాన్ని చేస్తాం. ఇంకో పక్క పసుపు జెండా ఎక్కడుంటే అక్కడ నా ఆడబిడ్డలకి రక్షణ ఉంటుంది. నాసిరకం మద్యం ఉండదు, మద్యాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. ఇంకో పక్క ఒకటే చెప్తున్నా, 10 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు దోచేస్తున్నాడు. నేను రాబోయే రోజుల్లో సంపద సృష్టించి 15-20 రూపాయలు ఇచ్చి మీకు 1000 రూపాయలు సంపాదించే మార్గం కూడా చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నిన్న మొన్న పెన్షన్లో డ్రామాలు చూశారు, శవ రాజకీయాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పాను, నీకు చేతకాకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళు. 130,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఒక్కరోజు పెన్షన్ ఇవ్వలేకపోతే, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారని అడుగుతున్నా. అందుకే నేను చెప్పింది, నువ్వు రాజీనామా చెయ్యి. వాలంటీర్స్ ఇప్పుడు డ్యూటీకి రాకపోయినా సచివాలయ సిబ్బందితో పూర్తిగా పెన్షన్లు ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మాది. శవ రాజకీయాలు చేయొద్దు. పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, తల్లి తండ్రికి, తాత అవ్వలకి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పిన వ్యక్తి నేనే. అందుకే 200 రూపాయలు 2000 రూపాయలు చేశా. ఈ నాటకాల రాయుడు నాటకాలు చూసిన తర్వాత ఇప్పుడు 4000 రూపాయలు మొదల తారీఖున వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తానని చెప్పిన పార్టీ ఎన్డీఏ. మళ్ళీ ఇంకొక హామీ ఇచ్చా, ఏప్రిల్ నుంచే ఈ యొక్క పెంచిన పెన్షన్ల విధానం అమలవుతుంది. జూన్ లో ఫలితాలు వస్తాయి. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. అది అవ్వా తాతల పైన, మా తండ్రులాంటి తండ్రుల పైన, తల్లుల పైన నాకుండే అభిమానం, వికలాంగుల పైన ఉండే నా అభిమానం. నా రుణం తీర్చుకుంటా, కష్టపడతా, వాళ్ళని ఆదుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే MRPS. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, MRPS కి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కేటగరైజేషన్ 97లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని ఫలితాలు మీకు వచ్చాయి, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిలబెట్టలేకపోయినాయి. ఇప్పుడు కోర్టులో కూడా ఉంది, మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది. పూర్తిగా ఎవరికి అన్యాయం జరగకుండా జిల్లా వారీగా ABCD కేటగరైజేషన్ అమలు చేసి మా మాదిగలకు న్యాయం చేసి పార్టీ తెలుగుదేశం పార్టీ NDA మిమ్మల్ని ఆదుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, ఈరోజు కొత్త డ్రామాలు చూశారు, మొదలుపెట్టారు.